కొడిమేల మండలం నల్లగొండ గ్రామ ఉప సర్పంచ్ ఉమ్మారెడ్డి బాపరెడ్డి గారు, అదే విధంగా తిప్పైపల్లి టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నరేడ్ల గౌతమ్ రెడ్డి, వీరితో పాటు వారికి సంబంధించినటువంటి మిత్రులందరూ టిఆర్ఎస్ పార్టీని వీడి మన మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు పెద్దల జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరికీ సాదర స్వాగతం పలుకుతూ అదేవిధంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వీళ్ళందరూ కృషి చేయాలని చెప్పి ఖచ్చితంగా వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందాయి. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళను కుటుంబ సభ్యులాగా ఆదరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ స్వాగతం. నల్లగొండ ఉప సర్పంచ్ గారు అట్లాగే వారితో పాటుగా నల్లగొండ మరియు తిప్పైపల్లి గ్రామాలకు చెందినటువంటి గతంలో టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి ప్రస్తుతం గడిచిన 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో 2వ పర్యాయం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తదుపరి మొన్నటి ఎన్నికల సందర్భంగా చేసినటువంటి ఒక వాగ్దానాలు ఎన్నికల ప్రణాళిక ఏది అమలు చేయలేకపోవటమే కాకుండా ఈ మధ్య నూతనంగా ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అని దానికి తోడేవితుందో గ్రామీణ ప్రాంతంలో కూడా హౌస్ టు హౌస్ సర్వే గ్రామ పంచాయతీలో పూర్తిగా రికార్డులన్నీ రికార్డ్ చేయబడి ఉన్నప్పటికీ కూడా కేవలం సామాన్య ప్రజానీకంపై పన్నుల భారం వేసే విధంగా ఏదైతే మరి ఈ హౌస్ హోల్డ్ డోర్ టు డోర్ సర్వే కొలతలు హద్దులు చేయడం జరుగుతుందో ఇవన్నింటి పట్ల నిరసనతో ఏదైతుందో మరి రాబోయే కాలంలో ఇవాళ ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మరి కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చే విధంగా చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేపు రాబోయే 2023 ఎన్నికల్లో మనం గెలిపించుకునే విధంగా
పాటుపడాలనే ఒక భావనతో మిత్రులు అందరూ మన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినందుకు మన ముఖ్యంగా ఇవాల నియోజకవర్గానికి గత ఎన్నికల్లో శాసనసభ్యుడిగా పోటీలో నిలిచినటువంటి అభ్యర్థిగా మరి ఆ ప్రాంతం లోపల పార్టీ బలోపేతం కృషి చేస్తున్నటువంటి వేడిపల్లి సత్యం గారు అట్టే మిత్రుడు బండ శంకర్ గారు రాష్ట్ర కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏదైతే కృషి చేస్తున్నారో ఇక్కడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిల్వేరి నారాయణ గారు ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మరి బాధ్యత నిర్వహిస్తున్న మిత్రుడు గోగూరి మహేపాల్ రెడ్డి గారు కొడివేర మాజీ సర్పంచ్ గారైనటువంటి మిత్రుడు ప్రభాకర్ రెడ్డి గారు ప్రస్తుత కొడివేర ఉప సర్పంచ్ గారైనటువంటి జీవన్ రెడ్డి గారు ఇతర మిత్రులందరికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతంకు మీరు చేస్తున్నటువంటి బాలదాస్ గారు రమేష్ గారు సారీ రమేష్ గారు అందరిని హృదయపూర్వకంగా అభినందిస్తూ వాస్తవంగా ప్రజల్లో మనం విస్తృతంగా ప్రచారం చేయవలసినటువంటి అంశాల పట్ల మన దృష్టి కేంద్రీకరించాలి. గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలు ప్రణాళిక ఏంటి అది ఏ మేరకు అమలు చేయడం జరిగింది అనేది ప్రజలు వివరించాలి. మన ఊరికి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ బలోపేతమంటే కాదు, ఉదాహరణకి ఏదైతుందో నిరుపేద వర్గాల సంక్షేమ కార్యక్రమాల అమలు అనేది ప్రధానం. నిరుపేద వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు ప్రధాన పాత్ర ఏంటి, తెల్ల రేషన్ కార్డు. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వం అమలు చేసి తనబెట్టేటువంటి యొక్క ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కానీ అర్హత లభిస్తుంది. గత 2 సంవత్సరాలుగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటి తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు. అంటే ఏంటి, నూతనంగా అదనంగా ఈ యొక్క లబ్ధిదారుడికి కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమ అమలు ఏదైతే ఉందో అవకాశం కల్పించారు. వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గొప్ప అని చెప్పుకునేది ఏంటి, మేము 2000 పెన్షన్ ఇస్తున్నాం అని చెప్పారు. వాస్తవంగా ఎన్నికల్లో అధికారానికి ఏ పార్టీ వచ్చినా మనం 2000 ఇస్తామని చెప్పాను, మనం కూడా పేర్కొన్నాం. అసలు 2000 మనం ఇస్తామని చెప్పంటేనే ఇదే టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఎద్దేవా చేసిండు మనం కాంగ్రెస్ 2000 ఇస్తారంటే ఏరికెళ్ళు ఇస్తారో అని చెప్పండి. కానీ ఎప్పుడైతే ప్రజలందరూ కాంగ్రెస్ మొగ్గు తుప్పడం ఆరంభమైందో అబ్బాయి ఇదంతా ఇక్కడ ఉన్నది రా, మేము 2000 కాదు 2016 ఇస్తామని చెప్పాను. సరే 2016 అని చెప్పాను మీరు పేర్కొన్నారు. ఈ 2 సంవత్సరాలలో మీరు ఒక్క పెన్షన్ అన్న అదనంగా నూతన పెన్షన్ ఇచ్చింది ఒక్కటే. గతం లోపల 1000 రూపాయలు అమలు చేయబడ్డ పెన్షన్ను గతంలో లబ్ధి పొందుతున్నటువంటి ఒక లబ్ధిదారులకు 2016 చేసి, కానీ నూతనంగా ఏదైతే ఉందో 2 సంవత్సరాల తరబడి వేల సంఖ్యలో ప్రతి నియోజకవర్గంలో అర్హత పొందబడి ఉంది. వాళ్ళు ఒంటరి మహిళలే కానీ, వితంతువులే కానీ, వృద్ధులే కానీ, వికలాంగులే కానీ, చీతా కార్మికులే కానీ, నేత కార్మికులే కానీ ఉన్నా కానీ ఎవ్వరికి కూడా ఒక్కటంటే ఒక్క పెన్షన్ కొత్త మంజూరు చేయలేదు. అందరికీ ముఖ్యం ఏంటి, కనీసం గృహ వసతి సౌకర్యం కల్పిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అన్నది ఇద్దరమ్మ ప్రధానమంత్రి ఉన్న కాలంకి వెళ్ళి కూడా వీళ్ళు ఏ నిరుపేద కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు, ప్రతి నిరుపేదను ఒక ఇంటి వాళ్ళు చేరే లక్ష్యంతో ప్రతి గ్రామం లోపల ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమం అమలు చేసింది. మరి మీరు నల్లగొండ తిప్పైపల్లే కాదు, ఏ గ్రామం అన్న పోండి కొట్టుమేలతో పాటుగా ప్రతి గ్రామం లోపల ఏదైతే ఉందో ఇందిరమ్మ గృహ నిర్మాణ లేని ఊరు లేదు. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారికి వచ్చిన తర్వాత ఏ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి పేర్కొనడం జరుగుతుందో ఇలా 3 ఊళ్ళు చెప్పాలా, నల్లగొండ తిప్పైపల్లి 3 ఊళ్ళ కలిపి 20 ఇళ్ళు కట్టి చిట్టిల్ తీసి నిజమాబాద్ 3 ఊళ్ళ కలిపి అంటే ఏ విధంగా కొనసాగుతుందో చూడండి అని చెప్పండి వాళ్ళ కార్యక్రమాలు. ఏమనండి ఏమంటారు, మీరు రైతు బంధు 5000 ఇస్తున్నాం అని చెప్పంటారు. ఇస్తున్నాం 5000 రూపాయలు డెఫినెట్లీ మేము దాన్ని కాదండి. కానీ గతము లోపల రైతు సంక్షేమం కొరకు అమలు చేయబడ్డటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిలిపివేసి అవన్నింటిని ఏదైతుందో
వాటి క్రోడీకరించి దాన్ని రైతు బంధు అని పేరు పెట్టిస్తున్నాడు. ఉదాహరణకు మన సహకార బ్యాంకే గాని జాతీయ బ్యాంకే గాని పంట రుణ సదుపాయం పొందితే 4% వడ్డీ మనకు రాయితీ ఏదైతేనో రాష్ట్ర ప్రభుత్వానికి లభిస్తుంది. మనం 7% వడ్డీ చెల్లిస్తే 3% ఏదైతేందో కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ కల్పిస్తుండే 4% ఏదైతేందో రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ కల్పించడంతో పూర్తి స్థాయిలో రైతాంగం ఏదైతేందో ఉచిత వడ్డీ సదుపాయాన్ని పొందడం జరిగింది. ఆరేళ్లలో నువ్వు రుణ సదుపాయం పొందుతున్నావు కానీ మనం కట్టే వడ్డీ భారం అనేది మన మీద పడుతుంది. ప్రభుత్వం మాత్రం మనకు ఆ రాయితీ అమలు చేస్తుంది. అట్లాగే దీర్ఘకాలిక మధ్యకాలిక రుణంపై చెల్లించే వడ్డీ 6% ఉన్నది. గతంలో 6% వడ్డీ రాయితీ అమలు చేయడం జరుగుతుండే, ఇప్పుడు 6% నిలిపేసింది. ఫామ్ మెకనైజేషన్ ట్రాక్టర్ల పనిముట్లే కానీ వ్యవసాయ పనిముట్లే కానీ యాంత్రీకరణ వ్యవసాయ యాంత్రీకరణ కార్యక్రమం కింద మనకు అన్ని పనిముట్లు రాయితీతో కల్పిస్తుంది. కొత్త నిలిపేసిండు, చివరి విత్తన రాయితీ కూడా నిలిపేసిండు. విత్తన రాయితీ కూడా ఇవాళ ఏదైతుందో ప్రకృతి వైపరీత్యాలతో మరి పంట నష్టపోయిన పరిస్థితులలో రైతును ఆదుకోవటానికి కొరకు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేతలు పెట్టే ఇన్పుట్ సబ్సిడీతో పాటుగా మనం పంటల బీమా పథకాన్ని మనం అమలు చేసినాం. పంటల బీమా పథకానికి సంబంధించి చెల్లించవలసిన ప్రీమియం నుండి 50% ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించే విధంగా, 25% కేంద్ర ప్రభుత్వం చెల్లించే విధంగా, 25% రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే విధంగా, 50% మాత్రమే రైతు చెల్లించే విధంగా కార్యక్రమం అమలు చేయబడితే ఇప్పుడు మొత్తం రైతు బీమా ఎత్తేసింది. చూడండి, మీరు ఇన్పుట్ సబ్సిడీ మొత్తం ఎత్తేసిండు. ఇవాళ పండ్ల తోటల పెంపకానికి సంబంధించి హార్టికల్చర్ విభాగాన్ని పూర్తిగా కనుమరుగు చేసేసిండు. చివరికి ఏదైతుందో ఇలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏదైతే ధాన్యం సేకరింపబడి రైతుకు ఏదైతుందో కనీస మద్దతు ధర పొందేటువంటి ఒక అవకాశం ఉండేనో, గ్రేడ్ 1 వెరైటీగా భావించే దొడ్డు రకానికి ఏదైతున్నదో మనం కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటట్టు ఒక కనీస మద్దతు ధర పొందడానికి అవకాశం ఉంది. మరి వాళ్ళు కేసీఆర్ గారు ఒక ఆలోచన విధానం ఏంటో తెలియదు. ఆయన ఉంటెద్దు పోకడతో ఏదైతుందో ఇలా రైతాంగాన్ని నిండా ముంచుతుండని చెప్పట్టు. నువ్వు సన్నవరణు పెడితేనే నువ్వు నీకు ప్రోత్సాహం లభిస్తుంది. నువ్వు సన్నవరణు పెట్టకుంటే నీకు ప్రోత్సాహం లభిస్తుంది. నియంత్రిత సాగు అనే నిపంతో నిర్బంధ సాగును తెర మీద పట్టుకొచ్చి మన సన్నవడ్లను బలవంతాలు మన నెత్తిన రుద్దిండే. నిజమాబద్ధం అనేది మరి సన్నడ్లు పెట్టినప్పుడు దొడ్డు రకం వడ్లు ఏదైతుందో మన ఎకరాలు 30 క్వింటల దిగుబడి వస్తుంది. సన్నవడ్లు ఏదైతుందో నీకు 23-24 క్వింటల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. ప్రతి ఎకరానికి 5-6 క్వింటల ధాన్యం దిగుబడి తక్కువ వస్తుంది. 5-6 క్వింటల ధాన్యం దిగుబడి తక్కువ రావడంతో వీళ్ళు ఇదే 1880 రూపాయల మద్దతు ధర అని చెప్పారంటే 1888x5-6 క్వింటల లెక్క పెట్టుకున్న ఎకరానికి 10,000 రూపాయలే. వీళ్ళు కేసీఆర్ గారి అనాలోచిత విధానంతో కేసీఆర్ యొక్క ఒంటెద్దు పోకడతో వీళ్ళ సన్న రకం ధాన్యం సాగు చేసిన రైతు ప్రతి ఎకరా మీద 10,000 రూపాయలు నష్టపోతుందని చెప్పారు. నేను టీఆర్ఎస్ నాయకులను ఈ సందర్భంగా ఇప్పుడు దొడ్డు రకానికి ఏదైతే ఎకరాపై ఆర్థికంగా గిట్టుబాటు కలుగుతుందో ఆ గిట్టుబాటు సన్న రకాల్లో కూడా కల్పించాలన్న బాధ్యత మీ మీద ఉందని చెప్పట్టు. ఇలా సీఎం గారు ఏదైతుందో నేను మొత్తం రాష్ట్రంలో పండించబడ్డ వారి ధాన్యం అంతా నేను సేకరిస్తానని చెప్పిండే. కానీ ఏ ధరకని చెప్పన్నాడు, గ్రేడ్ 1 వెరైటీ 1888 రూపాయలు అన్నాడు. మరి కేసీఆర్ ప్రోత్సహించి మనతో సాగు చేపించిన సన్న రకం సంగతి ఆయన మాట్లాడే నోరు పెగులుతలేదు. కేసీఆర్ ప్రోత్సహించి మనతో ఏ సన్న రకాలను సాగు చేపించిండో మరి ఆ సన్న రకాల సంగతి ఏదైనా చెప్పాలి కదా. సన్న రకం మనకు గిట్టుబాటు కావాలి దొడ్డు రకంతో అంటే కనీసం 2500 రూపాయల క్వింటల్ లభిస్తేనే, కానీ
మనకేది ఇచ్చిందో గిట్టుబాట్ కాదు మరి 2500 రూపాయలు క్వింటల్ కల్పించాలి బాధ్యత ఈ టిఆర్ఎస్ నాయకులపై ఉందా లేదా నిన్నటి దాకా ఇలా రాష్ట్రపత విధానం కేసీఆర్ గారు చెప్పిండు మీరందరూ సన్నట్లు పెట్టుండు ఊరూరు తిరిగిండు ఎమ్మెల్యేలు వ్యవసాయ శాఖ ఊరూరు తిరిగిండు రెవెన్యూ అధికారి ఊరూరు తిరిగిండు సన్నట్లు పెట్టుండు సన్నట్లు పెట్టుండ్రి నేనంటున్న సన్నట్లు పెట్టు మీ మాటలు నమ్మి మీ మాటలు నమ్మి మీ విశ్వాసంతో ఏదీతుందో సన్న రకాన్ని కూడా దొడ్డు రకంతో పాటుగా సమానమైనట్టుగా దిగుబడి వస్తుందని ఒక విశ్వాసంతో మేము పెట్టినాం ఇలా మమ్ముల్ని ఏదీతుందో నిండా ముంచే విధంగా నట్టేడ ముంచే విధంగా సన్న రకాల ప్రత్యేకమైనటువంటి ధర అమలు చేయలేకపోటము ఇలా నిజంగా ఇది నువ్వు రైతు సంక్షేమంగా భావిస్తున్నావా నువ్వు రైతు బంధుకి ఇచ్చేది ఎంత ఇస్తున్నావు 5000 ఇస్తున్నావు సన్న రకాల సాగు చేసిన రైతు ఎంత నష్టపోతుండో 10000 నష్టపోతుండు నువ్వు ఇచ్చేది 5000 రైతు నష్టపోయేది 10000 కేవలం కేసీఆర్ ఉంటేది పోకడ అనాలోచిత విధానంతోని ఈ నష్టం జరుగుతుంది అంటున్నా నువ్వు ఎందుకు పెట్టావో నాకు అర్థమే కాదు అంటున్నా నేను మేము ప్రతి సమావేశం మేము మాట్లాడినాం చర్చించినాం సన్న రకాలకు ప్రత్యేకంగా మద్దతు ధర లేదు సన్న రకాలకు రైస్ బిల్డర్లపైనే ఆధారపడాలి వ్యాపారస్తులపైనే ఆధారపడాలి ఏ రైస్ బిల్డర్ గాని వ్యాపారస్తులు గాని తమ సలాభానే కాంక్షిస్తాడు తప్ప రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తాడు దొడ్డు రకం గ్రేడ్ 1 వై రెడీగా పోయి దొడ్డు రకానికి ఏది ఇస్తుందో మన మద్దతు ధర అమలు చేయబడతది మీరు దయచేసి ఆంక్షలు విధించకండి రైతుకు స్వేచ్ఛని ఇవ్వండి మీ రైతు స్వేచ్ఛను హరించే విధంగా రైతుల ఒత్తిడి గురి చేసే విధంగా నియంత్రిత సాగు అనే నిపంతోని నిర్బంధక సాగు చేపించి సన్న రకం సాగు చేసిన రైతుకు ఎకరానికి 10000 రూపాయలు నష్టం చేసినావు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కేసీఆర్ గారు బాధ్యత వహించాలని చెప్పని ఈ సందర్భంగా మనం చూస్తూ చెప్పండి ఇన్ని అంశాలను మన ప్రజలు చేరవేయడానికి చెప్పంటున్నాయి నిజంగా కూడా బాపు రెడ్డి గారే కానీ మా మిత్రుడు గౌతమ్ రెడ్డి గారే కానీ మీరు నూతనంగా టీఆర్ఎస్ కి ఏదైతుందో కాంగ్రెస్ లోకి వచ్చినందుకు మేము అందరూ హృదయపూర్వక ఆహ్వానించడమే కాదు ఇది రివర్స్ ట్రెండ్ స్టార్ట్ అయింది రివర్స్ ట్రెండ్ స్టార్ట్ అయింది ఇంతవరకు ఏదైతుందో కేవలం ఇతర రాజకీయ పార్టీల నుండి టీఆర్ఎస్ లో చేరికలు మాత్రమే గమనిస్తున్నాం మనం ఇక్కడ మీరు మన దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నికకు సంబంధించి మీరు గమనించారు అలా చెరుకు ముత్యంరెడ్డి గారు అబ్బాయి శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతుందో మీరు టీఆర్ఎస్ పట్ల విశ్వాసం సడలి ఏ టీఆర్ఎస్ రైతు సంక్షేమ గురు పాటుపడుతుందని చెప్పి భావించి మరి టీఆర్ఎస్ లో మరి క్రియాశీలకంగా పనిచేయడం జరిగిందో మరి ఆ విశ్వాసం సడలి ఇవాళ ఈనాటికైనా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే మనకు రైతు సంక్షేమాన్ని మనకు ఓనుగుడుతుందని చెప్పని వారు ఇవాళ కాంగ్రెస్ లో చేరడమే కాదు ఇవాళ పోటీ అక్కడ ఏదైతుందో రేపు భవిష్యత్తులో దుబ్బాక నియోజకవర్గం కెళ్ళి ఎంపిక కాబడే అభ్యర్థి కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ ముందే చెప్తుండ్రు మీకేమైనా ఆపద పడితే అవసరం పడితే అక్కడ పడితే సిద్ధిపేట రాండి ఎన్నిక జరిగే దుబ్బాకకు ప్రాతినిధ్యం వహించి దుబ్బాక ప్రజలకు అందుబాటులో ఉన్న అభ్యర్థికి ఓటేస్తారా లేక దుబ్బాకలో ఎవరికైనా ఏమైనా ఆపద వస్తే వాడు ఎడి పోవాలి సిద్ధిపేట హరీష్ రావు దగ్గర పోవాలన్నట మనకు దుబ్బాక ప్రాతినిధ్యం వహించేటటువంటిగా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి కావాలా రేపు తప్పిపోయి టీఆర్ఎస్ గెలిస్తే మాత్రం ఏదైతుందో మళ్ళీ దుబ్బాక మీద ఆధిపత్యం ఎవరిది ఉంటుంది సిద్దిపేట హరీష్ రావు ఉంటుంది దయచేసి గమనించాలి మొత్తం మీరందరూ కూడా ఏదైతుందో రేపు మనకు ఇవాళ ఆరంభ సూచకంగా మేము పోతున్నాము అక్కడ పోయి మీకు కొంత వ్యవస్థ ఏర్పాటు చేసి ఈ నామినేషన్ ప్రక్రియ ముగియడంతోనే మీరు అందరూ కూడా అక్కడ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత మీరందరూ కూడా వస్తే మన గ్రామాలను ఎంపిక చేసుకుందాం ప్రతి గ్రామం లోపల మనం కూడా బాధ్యత తీసుకొని ఈ ప్రతిష్టాత్మకంగా దుబ్బాక నియోజకవర్గం గెలిపే లక్ష్యంగా ఎందుకంటే ఇవాళ మీరు అక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు ఎట్లయితే కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ విజయమే తన లక్ష్యంగా నేను పోరాటం చేస్తానని చెప్పి అంటుండో ఇలా బాపు రెడ్డి గారే కానీ మిత్రుడు గౌతమ్ వాళ్ళ సహచరులు అందరూ కూడా మీరు ముందుకొచ్చేందుకు మరొకసారి మీకు హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆహ్వానం తెలుపుతూ రేపు భవిష్యత్తులో మన మీద ఒత్తిడి
చేస్తారు. పోలీస్ స్టేషన్ల పోలీసులతో ఒత్తిడి కానీ రెవెన్యూ శాఖతో ఒత్తిడి కానీ జరుగుతాయి. మీకు ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైనా కానీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నట్టు ఒక భావన మరొక్కసారి మేము వ్యక్తం చేస్తూ నేను మిమ్మల్ని మరొక్కసారి ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై.